హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్ లో. ప్రెషర్ కుక్కర్ లో సింపుల్ గా ఈజీగా అయిపోయేది ఇప్పుడు మనం చేయబోతున్నాం. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, నూనె, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, టొమాటోస్, కొత్తిమీర, కసూరి మేతి. ద రియల్ ఇండియన్ కిచెన్ ట్రిక్ మసాలా. నేను జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. జీలకర్ర పెద్ద సైజ్ అయితే ఒకటి వేయండి, మీడియం సైజ్ అయితే 1.5 వేయండి, ఎక్కువ వేయకండి. ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇట్లా చిన్న కట్ చేసుకున్నాయి. కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిద్దాం హై ఫ్లేమ్ మీద. ఈ లోపు ఏం చేస్తారంటే ఒక 3 టమాటాలు, జీడిపప్పు కలిపి పేస్ట్ చేస్తే ఇలా అయింది. ఈ పేస్ట్ రెడీ చేసుకోండి. ఇది వేగే లోపు ఉల్లిపాయలు వేగింది, సిమ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టీ స్పూన్ వేసాను. టమాటాల పేస్ట్ అది ఎక్కువ ఉంది కదా, దానికి కూడా ఒక సరిపోను కావాలి కదా, అందుకని కొంచెం వేగనివ్వండి. ఒక 1-1.5 మినిట్ అంతే. హై ఫ్లేమ్ మీద వేగింది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్స్ కారం కలిపేస్తున్నాం. కలిపేసి ఇది 1/2 కేజీ చికెన్ వేసేస్తున్నాం. వేసి ఈ ముక్కకు మంచిగా ఆ ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పట్టేటట్టు ప్లస్ వేగేటట్టు ప్లాన్ చేసుకోండి. వేగాలు కూడా, మూత కూడా పెడుతున్నాను సో దట్ మగ్గుద్ది. ఈ చికెన్ని కూడా మంచిగా ఫ్రై చేయండి. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఫ్లేమ్ పెంచి మంచిగా ఫ్రై చేయండి. ఒక 2-3 మినిట్స్ కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు. 7-8 కాజు, ఒక 3 టమాటాలు గ్రైండ్ చేసుకున్నాం మనం. చూసారా, వేగుతుంది అండ్ ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఈ టైంలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టొమాటో వేసేస్తున్నాను. బాగా కలిపి దీన్ని కూడా వేగనివ్వండి, ఈ టొమాటోని కూడా వేగనివ్వండి. టొమాటో జీడిపప్పు పేస్ట్ ఆయిల్లో మగ్గాలి, వేగాలి. చలో, ఇదిగోండి టొమాటోలో కూడా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఇట్లా ఉడకనివ్వండి. దీనికి ఒక 2-3 మినిట్స్ పడుతుంది అంతే. ఇట్లా ఆయిల్ తేలిన ఈ టైంలో కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసేయండి. ఒక 2 టమాటాలు లేదా 3, మీరు తినే టమాటాలను బట్టి, ఫ్లేవర్ని బట్టి. దాదాపు 1/4 కిలో చికెన్కి 1/4 కిలో టమాటాలు పట్టినాయండి. 3 అందులో గ్రైండ్ చేసాం, 3-4 చిన్న చిన్న మీడియం సైజ్వి, ఇందులో ఒక 2-3, మొత్తం 1/4 కిలో టమాటాలు లెక్క మీకు. ఈ టమాటాలు వేసిన తర్వాత కూడా ఎంతసేపు వేగాలంటే ఆ టమాటాల్లో ఆ పైన లేయర్ సపరేట్ అయ్యేంతవరకు వేయించాలి మనం. ఇట్లానే ఉంచి మూత పెడుతున్నాం. ఈలోపు హాట్ వాటర్ పెట్టుకొని వస్తాను. తొక్క విడిపోయిందో చూద్దామా. ఇందాక మీకు చెప్పాను కదా తొక్క విడిపోయే వరకు అని, ఇదిగోండి ఇట్లా రావాలి కొంచెం, ఇంకొంచెం. ఇది ఇట్లా ఇందాక అసలు రాలేదు, ఇప్పుడు సగం వస్తుంది అంటే ఇంకొంచెం ఆగాలని అర్థం. ఒక 3 మినిట్స్ వచ్చేస్తుంది మీకు, విడిపోతుంది ముక్క, ఇదిగోండి పైన పొట్టు. సో ఈ టైంలో కొద్దిగా కసూరి మేత వేస్తున్నాను, కొద్దిగా కొత్తిమీర. అండ్ ట్రిక్, డూ నథింగ్, జస్ట్ ట్రిక్ ఇట్ అంటాను నేను. ఇది ది బెస్ట్ అని చెక్క. ఇది ఒక 1 టీ స్పూన్, దీంట్లో 1/2 ప్యాకెట్ అండి. ఇది 1 కేజీకి ఒక ప్యాకెట్ ఇస్తారు, ఇది ఆల్రెడీ 1/2 వాడాను నేను, ఇంకొక 1/2 వేసేస్తున్నాను. ట్రిక్ మసాలా కూడా కలిపిన తర్వాత కొన్ని వాటర్, ఒక 100 ml, 2 విజిల్స్ చాలు. ఎందుకంటే ఆల్రెడీ 10 నిమిషాలు ఉడికింది మనకి. మామూలుగా అయితే 4 విజిల్స్, 5 విజిల్స్ అంటాం, పైగా అది చిన్న ముక్కలు కట్ చేయించాం చూసారా. 2 విజిల్స్ వస్తే వచ్చినా కట్టేస్తున్నా, కుక్కర్ మూత వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఈలోపు దీనిలోకి అన్నం రెడీ చేసుకుంటారా, రోటీ రెడీ చేసుకుంటారా, పుల్కానా, నానా, పరాటానా, మీ ఇష్టం, దేనిలోకైనా బాగుంటుంది. నాకైతే ఆల్వేస్ హాట్ ఫేవరెట్ రైస్. టడా, ఆయిల్ పైకి తేలి ఎంత మంచి టెక్స్చర్ వచ్చింది చూసారా. మన అద్భుతమైన టొమాటో చికెన్ రెడీ.